హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారి గురించి ఎవరికీ తెలియని పది గుండె పగలే నిజాలైతే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వారి గురించి ఎవ్వరికీ తెలియని ఈ విషయాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు అయితే మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అసలు వారి గురించి ఎవరికి తెలియని ఈ పది గుండె పగలే విషయాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లో ఆల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోను లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో వారి గురించి ఎవ్వరికీ తెలియకూడదు అనుకునే ఎవ్వరికీ తెలియని టెన్ మెయిన్ క్వాలిటీస్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం వారు ఎల్లప్పుడూ కూడా ఇతరుల యొక్క మన్నన కోసం ప్రయత్నించరు ఎల్లప్పుడూ కూడా వీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటారు కష్టం రానివ్వండి నష్టం రానివ్వండి బాధ రానివ్వండి సంతోషం రానివ్వండి వీరు ఏ ఫీలింగ్ అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు దేనికి కూడా ఓవర్ రియాక్ట్ అయిపోరు తులారాశి వారికి గ్రహాల్లో మార్పులు అనేవి ఎల్లప్పుడూ కూడా అనుకూలంగా ఉండవండి వీరి యొక్క అనుకూలతలు అనేవి వీరికి వీరే సృష్టించుకుంటూ ఉంటారు ఈ విధంగా ప్రతి పనిలో కూడా కష్టం వచ్చినా సరే మొండి పట్టుదలతో ధైర్యంగా ముందడుగు వేసి ఆ పనిలో సక్సెస్ సాధించే దిశగా తులారాశివారు ఉంటూ ఉంటారు వారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి వీరు ఏ పనినైనా సరే ఒప్పుకున్నారు అంటే ఆ పనిలో సక్సెస్ సాధించే వరకు కూడా వీరు ఏ మాత్రం వెనకడుగు వేయరు ఈ విధంగా ఉంటారు వారు రాశి వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఒక రకమైన యాటిట్యూడ్ అనేది ఉంటూ ఉంటుంది వీరు ఆ యాటిట్యూడ్తోనే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట హోదా గౌరవ మర్యాదలు అనేవి కలిగి ఉంటారు వారికి వారి జీవితంలో దేన్నైనా సరే సాధించే సత్తా ఉంటుంది వీరు ఉద్యోగ ఉద్యోగపరంగా చాలా మంచి సక్సెస్ని అందుకుంటారు ఉద్యోగపరంగా వీరు వారి యొక్క సహోద్యోగులను కూడా చాలా మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటారు తులారాశి వారు తులారాశి వారి యొక్క అభిరుచులు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం ధైర్యం అనేవి ఎదుటివారిని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి వీరు ఎవరినైనా సరే చాలా చక్కగా ఆకర్షిస్తారు వారి లైఫ్లో ఏదైనా సరే వీరిని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా వారు ఉంటూ ఉంటారు వీరు కంపెనీకి చాలా మంచి పొజిషన్ని కలిగి ఉంటారండి వీరి యొక్క ఆలోచన తీరుతో కంపెనీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ విధంగా వారు వారి జీవితంలో చాలా మంచి పొజిషన్ని కలిగి ఉంటారు వీరు అనుకున్న పని సాధించడానికి ఎవరిని కూడా లక్ష్య పెట్టరు ఎంతటి కష్టతరమైన పని అయినా సరే చాలా ధైర్యంగా ముందడుగు వేసి ఆ పనిలో వీరి యొక్క ప్రతాపాన్ని చూపించి నూటికి నూరు శాతం సక్సీడ్ అవుతారండి ఇలా వీరి యొక్క అభివృద్ధి అనేది అంచెలంచెలుగా టాప్ పొజిషన్కి చేరుకునే విధంగా ఉంటుంది ఈ విధంగా తులారాశి వారి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది వీరితో పాటు వీరితో వారిని కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా వీరు ప్రోత్సహిస్తారు తులారాశి వారికి గ్రహాల్లో మార్పులు అనేవి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి ఏలినాటి శనిగ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇటువంటి సమస్యల నుంచి వీరు సొల్యూషన్ పొందడానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధైర్యంగా ముందడుగు వేయడానికి కొన్ని రకాల పరిహారాలను అయితే తప్పనిసరిగా పాటించుకోవాల్సి ఉంటుంది ఏ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా శనిగ్రహ శాంతి అనేది చేయించుకోవడం ద్వారా తులారాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఈ రకమైన శనిగ్రహ ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది వీరు ఎక్కువగా భగవంతుణ్ణి విశ్వసిస్తారు తులారాశివారు ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ని సాధించడానికి వీరి యొక్క కష్టంతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఎంతో ఉందని విశ్వసిస్తారు ఈ నమ్మకంతోనే వారు ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు వీరి యొక్క కాన్ఫిడెన్స్తో సక్సెస్ అవుతారు వీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎల్లప్పుడూ కూడా టాప్ పొజిషన్లో ఉండేందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేసి నూటికి నూరు శాతం సక్సెస్ అనేది పొందుతారు ఈ విధంగా వీరికి ఆర్థిక పరంగా కూడా చాలా చక్కని అనుకూలతలు అనేవి ఈ సమయంలో వస్తాయండి ఆర్థిక పరంగా వీరికి వచ్చేటటువంటి అనుకూలతలు ఎలా ఉంటాయి అంటే ఈ డబ్బుని ఏ మాత్రం కూడా వృధా ఖర్చులు పెట్టారు భవిష్యత్తు గురించి ఆలోచించి పక్కా ప్రణాళికతో స్థలాల రూపంలో పొలాల రూపంలో ముందు చూపుతో ఆలోచించి వీరు సెక్యూర్ చేసుకుంటారండి ఎటువంటి వృధా ఖర్చు అనేది వారు పెట్టనే పెట్టారు ప్రతి రూపాయిని కూడా కుటుంబం కోసం వారి యొక్క ఉన్నతి కోసం భవిష్యత్తులో ఏ విధమైన కష్టం వచ్చిందో అన ముందు చూపుతో వీరు ఈ డబ్బుని సెక్యూర్ చేస్తారు ఈ విధంగా వారి యొక్క ఆలోచనలు వీరిని అంచెలంచెలుగా ముందుకు తీసుకువెళ్తూ టాప్ పొజిషన్కి చేరుస్తాయి ప్రతి పనిలోనూ కూడా వారు చాలా సక్సెస్ ని చూస్తారు వీరి జీవితంలో ఇంతటి సంతోషకరమైన క్షణాలు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయండి వీరికి ఈ జూన్ నెల రెండవ వారం నుంచి కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది తులారాశి వారు ఎంత సక్సెస్ సాధించినప్పటికీ ఎంతటి ఆర్థికపరమైన అనుకూలతలు పొందినప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా దీన్ని షేర్ చేసుకోవడం అనేది అస్సలు వీరికి నచ్చదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడానికి వీరు ఇష్టపడతారు ఈ విధంగా వీరి యొక్క కళలు కోరికలు ఆశలు అనేవి వీరు నెరవేర్చుకుంటారు అన్ని పనుల్లోనూ కూడా వీరు విజయాన్ని సాధిస్తారు వీరికి ఎంతటి అనుకూలతలు వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ముందు చూపు ముందు ఆలోచన అనేది వీరిని ఎప్పటికీ కూడా వెంటాడుతూనే ఉంటుంది ఏ ఒక్క భయాన్ని ఏ ఒక్క ఇబ్బందిని బయటపడనివ్వకుండా ప్రతి ఒక్క పనిలో కూడా ధైర్యంగా వీరు ముందడుగు వేసే తత్వం అనేది ఇతరులకు చాలా చక్కగా నచ్చుతుంది అభినందనీయం అని చెప్పుకోవచ్చు వీరి యొక్క దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి పట్ల వీరు చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఆపేత శ్రద్ధ అనేవి జీవిత భాగస్వామి వీరు కోసం ఏదైనా చేసే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో వీరి యొక్క కేరింగ్ ఎలా ఉంటుందో అంతకు రెండింతలు కేరింగ్ అనేది వీరు పొందుతారు సంతానం పట్ల వీరు ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు వారి యొక్క ఫ్యూచర్ని సెట్ చేయడంలో వీరు ఎల్లప్పుడూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా సాఫీగా జీవితం సాగిపోవాలి అని చెప్పి వీరు ఆకాంక్షిస్తారు దానికోసమే కష్టపడతారు వీరి యొక్క ఆలోచనలు వీరి మైండ్లో ఏముంది వీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇతరులకు అస్సలు తెలియనివ్వకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు పైకి ఒకటి లోపలికి ఒకటి వీరు చూపిస్తారండి పైకి నవ్వుతున్నా లోపల ఎంత బాధపడుతున్నారు మనం అర్థం చేసుకోలేం అలా ఉంటుంది వీరి యొక్క తత్వం ఈ విధంగా తులారాశి వారు అన్ని విధాలా కూడా సకల శుభ ఫలితాలు అనేవి పొందడానికి వీరి యొక్క యాటిట్యూడ్ అనేది చాలా యూజ్ అవుతుంది వీరు ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగా చాలా బ్యాలెన్స్నెస్ అనేది అన్ని పనుల్లోనూ కూడా కలిగి ఉంటారు తులారాశి వారికి నరదిష్టి నరఘోష శత్రుబాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి నరదిష్టి నరఘోష శత్రుబాధలను తొలగించుకోవడానికి వీరు ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసాను పఠించడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే తులారాశివారు భగవంతుని యొక్క ఆరాధనలు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా వీరు భగవంతుని ఎందు అస్సలు నమ్మకం లేని వారిలా కనపడుతూ ఉంటారు ఈ విధంగా ఉంటారు తులారాశివారు తులారాశి వారికి భగవంతుని యొక్క పూజా కార్యక్రమాల్లో సమయాన్ని గడపడం అనేది మానసిక ప్రశాంతతను ఇస్తుంది వీరు ఈ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేయడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అపమృత్యు దోషాలను తొలగిస్తుంది చూశారు కదండి వారి గురించి ఎవ్వరికి తెలియని పది గుండె పగల నిజాలనైతే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండేవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్